తూర్పుగోదావరి జిల్లాలో రైతే వెన్నుముక్క. రైతు లేనిదే రాష్ట్రం లేదు, దేశం లేదు. అటువంటి కీలక బాధ్యతలు చేపట్టినటువంటి అటువంటి రైతుకి రుణాలు ఇచ్చే ఏకైక సంస్థ, నాబార్డ్తో పాటు అనుసంధానం ఉన్న సంస్థ ఏదైనా ఉంది అంటే అది డిసిసిబి బ్యాంక్. సో ఈరోజు మనతో పాటు యువ నాయకులు శ్రీ అనంత సత్య ఉదయ భాస్కర్ గారు డిసిసిబి చైర్మన్గా మన ముందు ఉన్నారు. వారిని అడిగి రైతులకి వారు ఏ రకంగా అభివృద్ధి చేస్తారనేది నేరుగా వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ అనంత సత్య ఉదయ భాస్కర్ గారు చాలా ఎనర్జెటిక్, చాలా యంగ్ ఏజ్లో మీరు మంచి పొజిషన్ తీసుకొని ఒక కీలకమైన శాఖకు మీరు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. అసలు చెప్పండి సార్, అసలు మీ విద్యాభ్యాసం, మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయింది, మీ విద్యాభ్యాసం ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు మీ ఇదేంటి? యాక్చువల్గా నేనైతే ఎల్ఎల్బి చేశానండి. యాక్చువల్గా చదువుకున్న టైంలోనే నేను ఎల్ఎల్బి చేస్తుండగానే వచ్చి నేను ఫైనల్ ఇయర్లోనే వచ్చి నేను జెడ్పీటీసీగా పోటీ చేశాను 2000లో. తర్వాత ఎంపీపీగా 2006లో పోటీ చేసి మళ్ళీ జెడ్పీటీసీ ఎంపీపీ చేశాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య పార్టీ పెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఉంటుండగానే ఆయన ఆ టైంలో నేను ఎంపీపీగా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ఆర్గా బయటకు వచ్చేసినప్పుడు ఆయనతో పాటు మేము వచ్చేసాం బయటికి. అప్పటి నుంచి ఆయన ఓదార్పు చేస్తున్నా కానీ ఆ రోజు నుంచి కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టకముందు కానీ పెట్టిన తర్వాత కూడా మేము కూడా వైఎస్ఆర్లోకి వచ్చేసి వైఎస్ఆర్తో ఆయనతో పాటు కంటిన్యూ అవుతూ ఉన్నాం ఈరోజు వరకు కూడా. సార్ అసలు మీకు పాలిటిక్స్లో రావాలని అంటే మీ మీ ఫోర్ ఫాదర్స్ కానీ మీ ఫాదర్స్ కానీ ఎవరైనా పొలిటికల్? యాక్చువల్గా మా ముత్తాత గారు కూడా అడదలు సంజిపేషన్ చేశారు, మా తాతగారు సంజిపేషన్ చేశారు, మా ఫాదరు సంజిపేషన్ మండల పేషన్ చేశారు, తర్వాత మేము చేసాము. ఇంచుమించుగా నా వరకు ఇప్పటివరకు అన్ని తరాలు కూడా మేము ఉన్నాం ఇంచుమించుగా ఆ మండలంలో మేము. సార్ మీరు ఎంతోమందికి పొలిటికల్ ఫ్యూచర్ పొలిటికల్ అనాలిసిస్గా ఉన్న మీరు మీరు ఎందుకు డైరెక్ట్గా ఎమ్మెల్యే కంటెస్ట్ చేయలేదు అంటే రిజర్వేషన్స్ అక్కడ క్యాసెట్ బెడ్ ఇష్యూ మీద ఆ క్యాసెట్ ఇష్యూ ఏదో జరిగిందండి. అది దాని మీద అక్కడ యాక్చువల్గా అయితే ఇష్యూ అది రిజర్వ్ కాన్ఫిడెన్సీ అది. సో రిజర్వ్ కాన్ఫిడెన్సీ మీద అక్కడ నా క్యాసెట్ బెడ్ కొంచెం ట్రబుల్ కోర్టులో కొంచెం ఇష్యూ జరగడం జరిగింది, దాని మీద అక్కడ ఆగింది. సార్ మరి మీరు ఎల్ఎల్బి చేశారు, వాళ్ళ ముందే మీకు ఇవన్నీ తెలిసి ఉండాలి కదా, మరి ఎందుకు ఎక్కడ మిస్టేక్ జరిగిందండి? నేను చేశాను కదా, ఆల్రెడీ చేశాను. నేను జెడ్పీటీసీ నేను ఎంపీపీ జెడ్పీటీసీగా మామూలు జనరల్లో పోటీ చేశాను, ఎంపీపీగా రిజర్వ్ దాంట్లో చేశాను. ఆల్రెడీ మా ఫాదర్ కానీ మా ఫాదర్స్ కానీ అందరూ కూడా ఈ రిజర్వేషన్ దాంట్లోనే చేశారు, నేను కూడా చేసా ఆల్రెడీ. కానీ నేను ఎప్పుడైతే కాంగ్రెస్ నుంచి వైఎస్ఆర్లోకి వచ్చానో పొలిటికల్గా వాళ్ళు చేసి నాది వాళ్ళు రాజకీయంగా నన్ను ఆ క్యాసెట్ పెట్టి అది ఇష్యూ చేసి దాన్ని కోర్టులో అది నాకు క్యాన్సిల్ చేశారు. దాని మీద కోర్టుకి వెళ్ళాం, కోర్టులో కూడా హైకోర్టు కూడా నాకు స్టే ఇచ్చింది. ఇట్ ఈస్ పెండింగ్ ఇన్ హైకోర్టు అండి. ఓకే, వెరీ గుడ్ సార్. సార్ మార్నింగ్ నుంచి మేము మిమ్మల్ని ఫాలో అవుతున్నాం, మీ యొక్క చాలా ప్రెజర్, చాలా మీకు చాలామంది ఫ్యాన్స్ కానివ్వండి, కొంతమంది బాధితులు కానీ మీరు వస్తుంటే ఎక్కడ కూడా మీరు కొంచెం కూడా అలసట లేకుండా, కొంచెం కూడా విసుగు లేకుండా చాలా ఎక్స్ట్రాడినరీగా మీరు వాళ్ళకి ఆన్సర్ ఇచ్చి పంపడం మేము మా కలారం మేము చూసాం. అసలు ఈ పొటెన్షియాలిటీ, ఈ ఎనర్జీ మీకు ఈ వయసులో ఎలా వచ్చింది సార్? ఏం కాదండి, అంటే జనరల్గానే మనం వీఆర్ దేర్ టు సర్వ్ పీపుల్ అండి. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో చెప్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో, ఎందుకంటే ముఖ్యంగా మాకు మా పార్టీ మీద కానీ మా నాయకుడి మీద కానీ ప్రజలకున్న ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఎక్స్పెక్టేషన్స్కి ఖచ్చితంగా మేము రీచ్ కావాలండి. మన దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనం చేయగలిగింది, మనం చేయగలిగింది ఖచ్చితంగా చేసి పెట్టాలి, వాళ్ళందరికీ కూడా సాటిస్ఫై అవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు మా పార్టీని కానీ మా నాయకుడిని కానీ ఇక్కడ ఈ రాష్ట్ర ప్రజలు కానీ ముఖ్యంగా మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు కానీ ఎంతో నమ్మకంతో మమ్మల్ని ఎంపిక చేసుకున్నారు వాళ్ళు. ఆ నమ్మకాన్ని ఉమ్ము చేయకుండా ఖచ్చితంగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మించే పని చేయాలనే తాపత్రయం ఆతృత ముఖ్యంగా మా నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో ప్రజల సర్వీస్ చేయాలి, ప్రజల అవసరాలు తీర్చాలి, ప్రజలకి ఏదైతే మన నమ్మకంతో మనకి ఈ స్థాయికి తీసుకొచ్చారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని మనం ఖచ్చితంగా నిలబెట్టాలని మా నాయకులు పదే పదే చెప్తున్నారు మాకు అందరికీ కూడా. ఓకే సార్, డిసిసిబి చైర్మన్గా అనంత ఉదయ భాస్కర్ గారిని మేము ఎలా చూడొచ్చు? అంటే ఒక రైతులకు ఎంతవరకు మీరు సపోర్టివ్గా ఉండదలుచుకున్నారు? మీ ప్రణాళికలు ఏంటి, మీ అనాలిసిస్ ఏంటి వీటి మీద? డిసిసిబి అంటే డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ అండి, అంటే జిల్లా కేంద్ర సహకార బ్యాంకు. ఇది అంటే కేవలం రైతుల గురించి, రైతుల యొక్క శ్రేయస్సు గురించి, రైతుల యొక్క వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఆదుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయాల్సిన సంస్థ అనేది. ఈ అటోమస్ బాడీ టైప్ అండి ఇదంతా కూడా ఖచ్చితంగా. ఎందుకంటే
ఇది దీనివల్ల రైతులకి లబ్ధి చేకూరాలి, రైతులకి ఏ రకంగా మనం చేయగలుగుతామో ఆ రకంగా చేయాలి తప్ప రైతులకి అన్యాయం చేసే పరిస్థితి ఉండకూడదు. ఖచ్చితంగా గత ప్రభుత్వ విధానంలో పూర్తిగా గత పాలకులు అయి ఉండొచ్చు, గత ప్రభుత్వ విధానాలు అయి ఉండొచ్చు, పూర్తిగా ఈ సంస్థ వల్ల రైతులకి న్యాయం జరిగే పరిస్థితి చోటు చేసుకోవడం చాలా బాధాకరం. ఎందుకంటే కేవలం తు సరుది పీపుల్ అండి, సరుది ఫార్మర్స్, మేము ముఖ్యంగా వాళ్ళ గురించి స్థాపించబడిన సంస్థ ఇది. వాళ్ళకి సాయం చేయవలసింది పోయి, లేకపోతే సాయం చేయకపోయినా పర్లేదు, కనీసం వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి వస్తే ఖచ్చితంగా ఈ సంస్థ ఏర్పాటు చేయవలసిన లక్ష్యాన్ని కానీ ఉద్దేశాన్ని కానీ మనం ఇవాళ నీరు గారిపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఓకే సార్, ఇప్పుడు మీరు రైతులకి లోన్స్ ఇస్తున్నారు, లోన్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఒక బిజినెస్ ఒక సెటప్ చేసుకుని ఒక వ్యవసాయం భూమి కానీ బీడు భూమి కానీ బంజర్ భూమి కానీ తీసుకొని మీరు లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇలా ఇప్పుడు మీరు ఈ చైర్ ఎక్కి మోస్ట్ ప్రాబ్లీ ఒక 3 మంత్స్ 4 మంత్స్ అవుతుంది. ఈ 3 మంత్స్ 4 మంత్స్లో మీరు మీ బ్యాంక్ మేనేజర్లకు కానివ్వండి, మీ యొక్క అట్మాస్ఫియర్ ఉన్న ఆఫీసర్స్ కానివ్వండి, ఏ రకంగా గైడెన్స్ ఇస్తున్నారు డెవలప్మెంట్ కోసం? ఖచ్చితంగా ప్రతి రైతుకి ఏంటంటే రైతుకి అర్హతను బట్టి ఆ ల్యాండ్ని బట్టి మనం లోనింగ్ ఇస్తామండి. యాజ్ పర్ గైడ్లైన్స్ ఉండే నార్మ్స్ ప్రకారం మనం ఫాలో అవుతాం, ఖచ్చితంగా ఇస్తాం. ఎందుకంటే మన దగ్గరికి వచ్చిన ప్రతి రైతుకి కూడా అతనికి ఉన్న ల్యాండ్ని బట్టి, అతనికి ఉన్న టైటిల్ని బట్టి, అతనికి రిక్వైర్మెంట్ని బట్టి వివిధ రకంలో క్రాప్ లోన్స్ కానీ, ఎస్టీ అదర్స్ కానీ, లేదా ఎల్టీ లోన్స్ కానీ రకరకాల ఉన్నాయి. 2-3 స్టెప్లు ఉన్నాయి మన దగ్గర. ఆ రైతుని అవసరాన్ని బట్టి, రైతు యొక్క అతని యొక్క రిక్వైర్మెంట్ బట్టి, ప్లస్ అట్ ద సేమ్ టైం అతని యొక్క రైతుకు ఉన్న ల్యాండ్ని బట్టి మేము లోనింగ్ చేస్తాం ఖచ్చితంగా. ఆ లోనింగ్ కూడా ఖచ్చితంగా మనం ఇంచుమించుగా క్రాప్ లోన్ అయితే 0 లక్ష రూపాయల వరకు అయితే ఇలా 0 వడ్డీకి ఇస్తాం. అక్కడి నుంచి మిగిలిన 2 లక్షలకి కూడా పావులా వడ్డీ ఉంటుంది. ఆ 3 లక్షలు పైన పడ్డ దానికైతే మామూలుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మామూలుగా రెగ్యులర్ ప్రాసెస్లో వడ్డీ తీసుకుంటూ ఉంటాం. ఓకే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇదేంటంటే మీ పరిధిలో మీరు ఎంతవరకు చేయగలరు సార్? కానీ ఇక్కడ చిన్న విజయ ఏంటంటే, లాస్ట్ టైం మీ చైర్లో ఉన్న డిసిజిపి చైర్మన్ ఎవరైతే ఉన్నారో వారు నెంబర్ ఆఫ్ క్రోర్స్ ఒక అవినీతి అయితే జరిగింది ఇదే డిసిసిబిలో. అక్కడ అవినీతి జరిగింది అంటే ఖచ్చితంగా ఆ బడ్డీని మీ పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే అప్పుడు ఇవ్వాల్సిన లోన్స్ కానివ్వండి, అప్పుడు చేయాల్సిన ఫ్రూట్స్ కానివ్వండి, ఇవ్వకపోతేనే కదా మనం క్రైమ్ చేస్తాం. సో అటువంటి బడ్డీని తీసుకుని మీరు ఈ 4 మంత్స్లో ఇక్కడ నుంచి మీరు ఎలా ఆ బడ్డీని క్లియర్ చేద్దాం అనుకుంటున్నారు సార్? వన్ థింగ్ అండి, ఇది స్టేట్లో అతిపెద్ద డిసిసిబి అండి. ఇది ఫస్ట్ కృష్ణ, సెకండ్ ఇదండి. టోటల్గా టర్న్ ఓవర్ కూడా మాదే పెద్దదండి, సుమారుగా 4,000 crores అండి. రెగ్యులర్గా మాకు రకరకాల దగ్గర నాబార్డ్లో కానీ ఆప్కాప్లో కానీ డిపాజిట్స్ అన్నీ పెట్టాం. దాని మీద మాకు వ్యాపార పరంగా బ్యాంక్ పరంగా మాత్రం ఎక్కడ నష్టాలు లేదు బ్యాంక్ అయితే. కానీ కొన్ని ఆరోపణలు ఉన్నాయి, అది ఆరోపణల మీద ఖచ్చితంగా ఆల్రెడీ ఎంక్వైరీ గవర్నమెంట్ కూడా వెరీ క్లియర్గా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడా కూడా, ఇక్కడే కాదండి స్టేట్లో ఎక్కడా కూడా ఏ డిసిసిబిని ప్రక్షాళన చేస్తాం, ఎక్కడా కూడా రైతుకు అన్యాయం జరగనేమో, రైతుకు అన్యాయం చేసిన పరిస్థితులు ఉన్నా, రైతుకు అన్యాయం చేసిన ఎవరైనా ఉన్నా ఎట్టి పరిస్థితులు ఉపేక్షించలేదని మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, మా మంత్రి కన్నబాబు గారు చెప్తా ఉన్నారు, అందులో వెరీ క్లియర్ అండి. కానీ ఎంక్వైరీ నడుస్తూ ఉంది, ఆ ఎంక్వైరీ చేయాల్సివలసి ఉంది. ఎంక్వైరీలో కూడా ఆల్రెడీ కొన్ని సొసైటీల మీద ఈ జిల్లాలో కొన్ని సొసైటీల మీద 51 ఎంక్వైరీ చేశారు, అలాగే ఇదే డిసిసి మీద కూడా 51 ఎంక్వైరీ చేశారు. కానీ చరిత్రలో ఎప్పుడూ లేదండి. నిజంగా దోషులు కానీ ఎవరైనా ఉంటే మాత్రం రైతులు డబ్బులు తిన్న వాళ్ళు ఎవరిని కూడా ఎక్కడ మా ప్రభుత్వం వదలరు, మా నాయకుడు వదలరు, మేము కూడా వదలం. ఎవరైతే బాధ్యతలు ఉన్నారో బాధ్యతలు ఖచ్చితంగా వాళ్ళు మాత్రం ఖచ్చితంగా యాజ్ పర్ కోఆపరేటివ్ యాక్ట్ అండి. దేశంలోనే అత్యంత పకడ్బందీ అనే చట్టం ఏదైనా ఉందంటే అది కోఆపరేటివ్ చట్టం అండి. ఆ చట్టానికి అనుగుణి ఖచ్చితంగా వాడిని మరి రికవరీలు చేస్తాం, క్రిమినల్ కేసులు పెడతాం. ఖచ్చితంగా యాజ్ పర్ లా ఏదైతే ఉందో లా ప్రకారం మేము ఏం చేయాలంటే చేస్తామండి. ఎంక్వైరీ ఫైనలైజ్ అయిన తర్వాత సార్, మీకు మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఎటువంటి రిలేషన్ ఉంది సార్? అంటే మీకు ఇంత నమ్మి బాధ్యత చెప్పి ఇంత పెద్ద ఫ్రాడ్ జరిగిన తర్వాత, ఇంత డిప్సిట్లో ఉన్న తర్వాత అసలు ఏ గ్రౌండ్స్లో మిమ్మల్ని సెట్ చేసుకున్నారని మీరు అనుకుంటున్నారు ఆయన? ఫస్ట్గా నుంచి కూడా ఆయన వెంట ఉన్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఖచ్చితంగానే కొంతమంది మీద వాడిని సెలెక్ట్ చేసి ఉంటారు, వీళ్ళైతే దీనికి చేయగలుగుతారు, వీళ్ళైతే కొన్ని చేయగలుగుతారని. ఆయన మనం ఖచ్చితంగా ఇక్కడ రైతులకి, ఎందుకంటే రైతుల గురించి కానీ రైతులు ఫస్ట్గా నుంచి కూడా మేము కూడా రైతులు అండి. రైతులుగా పెట్టాం, రైతు కుటుంబంలో పుట్టాం, పెరిగాం. రైతుల యొక్క సాధక బాధలు కానీ అన్నీ తెలుసు మాకు ఖచ్చితంగా. ఎందుకంటే రైతులకైతే ఖచ్చితంగా వీళ్ళు న్యాయం చేయగలుగుతారు, జరుగుతున్నాయన్నీ కూడా ప్రక్షాళన చేయగలుగుతారని ఏదైతే నమ్మకంతో మాకు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. అవకాశం ఖచ్చితంగా, జగన్మోహన్ ఇచ్చిన అవకాశం ఖచ్చితంగా ఉపయోగించుకుంటాం. ఆయన ఏదైతే మాకు నమ్మకంతో మాకు ఇచ్చారు ఈ బాధ్యతని, ఆ బాధ్యతను కూడా ఖచ్చితంగా గురుతర బాధ్యతగా మేము భావించి ఖచ్చితంగా మా భుజస్కంధాలు వేసుకుని ఇటు పార్టీకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ
మా వల్ల మైలేజ్ వచ్చేలాగే మేము చేస్తాం తప్ప ఎక్కడ కూడా చిన్న మాత్రం మా వల్ల జగన్మోహన్ రెడ్డి గారిని పార్టీ కన్నా వచ్చే పరిస్థితులు ఎప్పుడు కూడా మేము దారితీసే పరిస్థితులు ఉండవని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. సార్, మీరు ఇంత అనగ్రహంగా మాట్లాడుతున్నారు, ఇంత అనుభవంగా మాట్లాడుతున్నారు, మీ ఇన్స్పిరేషన్ అసలు ఎవరు సార్? ఈ రాజకీయాలు రావడం మీ ఇన్స్పిరేషన్ ఎవరండి? లేదా నిజంగా లాస్ట్ నుంచి మా ఫాదర్ వీళ్ళందరూ మేము నిజమే పొలిటికల్. నేనైతే మా ఫాదర్ ఉన్నప్పుడు అయితే మేము రాజకీయాల్లో తిరగలేదు, మేము చదువులో ఉండేవాళ్ళు. మా ఫాదర్ ఉన్నప్పుడు కూడా, మా ఫాదర్ చనిపోయిన తర్వాత, నేను చనిపోయిన తర్వాత కూడా నేను రాజకీయాల్లో రాలే. నేను చదువుకుంటా ఉన్నానండి, చదువుకున్నప్పుడు ఎల్ఎల్బి చేస్తుండగానే మా ఫాదర్ ఫాలోవర్స్ తీసుకొచ్చి నన్ను పెట్టారు జడ్పీటీసీగా 2001లో. అప్పుడు జడ్పీటీసీ పూర్తి చేశాను, తర్వాత ఎంపీపీ చేశాను. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పులో నేను యాక్టివ్ పార్టీ తీసుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పిలిచి నన్ను జిల్లా యూత్ ప్రెసిడెంట్ ఇచ్చారు, అలాగే మా రామచంద్రం కోఆర్డినేటర్ ఇచ్చారు. అలాగే 2014లో నేను రామచంద్రం ఎమ్మెల్యేగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకు సీట్ ఇచ్చారు, ఎమ్మెల్యేగా కూడా నేను నామినేట్ చేశాను. ఇలాగ టెక్నికల్ ఇష్యూ మీద నన్ను క్యాసెట్ మీద రిజెక్ట్ చేసి చేశారు. తర్వాత నేను ఎవరుంటే వాళ్ళని పెట్టమన్నారు, నేనే పెట్టుకో నేను కామెంట్ తీసుకొచ్చి పెట్టాను, నెగ్గించాను 2014లో. మళ్ళీ తర్వాత నెగ్గించాను, ఆవిడ 2 సంవత్సరాలకే కొంచెం తెలుగుదేశం వాళ్ళు పెట్టిన 4 కోట్ల రూపాయలు కోట్ల రూపాయలకి ఆమె వెళ్ళిపోయింది. నేను 2014లో మళ్ళీ 2019లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నువ్వు ఎవరిని తెస్తే వాళ్ళనే టికెట్ ఇస్తానని చెప్పారు. నేను మళ్ళీ ఒక ఆమె టీచర్ని తీసుకొచ్చి పెట్టాను, ఆమెని మళ్ళీ మళ్ళీ 40,000 మీద అడిగితో నేను గెలుపొందించాను ఖచ్చితంగా. ఎందుకంటే మా గిరిజన ప్రజలు పార్టీ మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వాసం, నమ్మకం, ఖచ్చితంగా మేము కూడా ఖచ్చితంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేద్దామనే నమ్మకంతోనే ప్రజలు కూడా ఇంత హ్యూజ్ మెజార్టీ. రామచంద్రం చరిత్రలో ఇప్పుడు లేదు, జిల్లాలోనే టాప్ మోస్ట్ అండి, జిల్లాలో సెకండ్ ప్లేస్ అండి, మాది 40,000 మెజార్టీ వచ్చింది. సార్, ఇప్పుడు మీరు బలపరిచిన క్యాండిడేట్కి ఎలా అయితే ప్రజలు వచ్చిందో మీకు కూడా, అంటే ప్రజలు కూడా వచ్చిందని మేము అనుకుంటున్నాం. అంటే టీడీపీ నుంచి మీరు మా పార్టీకి కన్వర్ట్ అవ్వండి, వై షుడ్ హౌట్ నాట్ కన్వర్ట్ టు టీడీపీ, మీ సర్వీస్ మాకు ఇవ్వండి చెప్పి మీకు ప్రజలు ఉందని మాకు తెలిసింది కదా, నిజమా కాదా? కామన్ అండి, లాస్ట్ గవర్నమెంట్లో అందరినీ ఇంచుమించుగా ఉపయోగపడతారన్న వాళ్ళు అందరినీ కూడా వాళ్ళు రకరకాల యాంగిల్లో ఏ యాంగిల్లో ప్రయత్నం చేస్తే ఆ యాంగిల్లో ప్రెజర్ చేశారు, వాళ్ళ వీక్నెస్ మీద ప్రెజర్ చేశారు. లేదా నా మీద ఉందండి, నన్ను ఎన్నో రకాలుగా రమ్మన్నారు, నా మీద ఇంజనీ 16 కేసులు పెట్టారు, రౌడీ షీట్ ఓపెన్ చేశారు, విశాఖ జైల్లో పెట్టారు, 9 రోజులు విశాఖ జైల్లో ఉన్నాను. ఎన్ని పెట్టినా మెంటల్లీ ఫిక్స్డ్ అండి. ఏమంటే మనం రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా నడుస్తాం, రాజకీయాల్లో ఉన్నంతకాలం ఆయనతో నడుస్తాం. మన రాజకీయాల్లో చేయలేకపోతే ఇంట్లో కూర్చుంటాం తప్ప వేరే పార్టీలకు వెళ్ళాలి. మెంటల్గా ఫిక్స్ అయ్యి ఉన్నాం, ఫిక్స్ అయ్యే అన్ని బాధలు పెట్టినా ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉందాం. ఏదో రోజు మీ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పెట్టిన ఆశీర్వదించారు, నమ్మకంతో పనిచేశాం. ఆ నమ్మకాన్ని ప్రజలు మేమందరం ఊహించిన దానికంటే ఎక్కువగానే ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించారు. ఓకే సార్, ఇప్పుడు ప్రతి సోమవారం కలెక్టరేట్లో స్పందన కార్యక్రమానికి మన 19 న్యూస్ అటెండ్ అవుతుంటారు సార్. అక్కడ చాలామంది రైతులు ఏంటంటే వాళ్ళకి ఎటు ఫోన్ దిక్కుచ్చిన పరిస్థితుల్లో కొంతమంది రైతులు కూడా ఆత్మహత్య చేసుకునే స్థితి, అంటే వాళ్ళకి తెలియక, అంటే ఇలా లోన్స్ ఉంటాయి, ఇలా మాకు ప్రాఫిట్స్ ఉంటాయని తెలియక చేసిన వల్ల కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమన్నా, మీ డీసీసీబీ చైర్మన్గా మీరు ఉన్నప్పుడు మీరు ఏమన్నా అలాంటి వాళ్ళకి అవగాహన సదస్సు కార్యక్రమాన్ని పెట్టబోతున్నారా? ఖచ్చితంగా, ఎందుకంటే రైతులందరికీ కూడా ఖచ్చితంగా తెలిసండి ఆల్రెడీ, నిజంగా పొలమున్న రైతులందరికీ కూడా వాళ్ళకి లోన్ ఎక్కడ తీసుకోవాలో మ్యాక్సిమం అవగాహన ఉంది ఇప్పటివరకు. అందులో ఎందుకంటే మా దాంట్లోనే మా డీసీసీబీ బ్యాంక్లోనే కోఆపరేటివ్ బ్యాంకు, అలా లేకపోతే సొసైటీలు ఉంటాయండి. ఆ సొసైటీలోనే అతి సులువుగా మేము రైతుకి ఇబ్బంది పెట్టకుండా లోన్ ఇస్తాం. ఓన్లీ కేవలం వాళ్ళు 1B 2 పాస్ పుస్తకాలు తెస్తే చాలు, వాళ్ళకి అన్ని ఇమీడియట్గా లోన్ ఇస్తాం. కమర్షియల్ బ్యాంక్ లాగా ఇబ్బంది పెట్టి రకరకాల డాక్యుమెంట్లు పెట్టి ఇప్పుడు కూడా చేయం. కేవలం మా లక్ష్యం ఏంటంటే రైతుకి భూమి ఉందా లేదా, అది కరెక్ట్గా రికార్డ్ కరెక్ట్గా ఉందా ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి వెంటనే లోనింగ్ చేయాలి. ఎంత లోనింగ్ మ్యాక్సిమం ఎంత ఇవ్వాలనేది, ఎంతవరకు ఇవ్వగలిగితే అంతవరకు మ్యాక్సిమం వాళ్ళ అవసరాన్ని బట్టి, వాళ్ళ భూమిని బట్టి ఖచ్చితంగా చేయాలనేది మా ఈ సంస్థ యొక్క లక్ష్యం. ఓకే సార్, ఇప్పటి వరకు మీకు ఏమైనా అటువంటి అప్లికేషన్స్ కానీ అటువంటి అర్జీలు కానీ ఏమైనా మీరు తీసుకున్నారా మీ చేయలేకపోతే? నేను చేరేక్క ముందే నేను ఇక్కడ డీసీసీబీ అండి, డీసీసీబీ లోనింగ్ ఇవ్వడానికి డీసీబీ అవసరం లే, సొసైటీలో సొసైటీ వాళ్ళు అండి, సొసైటీ బ్యాంక్ ఉంటాయి ఎక్కడికక్కడ. మా కాన్స్టిట్యూన్సీలో గతంలో ఉండేవి, మా కాన్స్టిట్యూన్సీలోనే ఇంచుమించుగా 45 సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీ పెట్టిన కూడా ఏ సొసైటీ పెట్టిన కూడా మేమే ఎలక్షన్లో కంటెస్ట్ చేసి మేమే పెట్టి నెగ్గిస్తాం. ఇంచుమించుగా చాలామంది దగ్గరికి వస్తుంటారు పాస్ పుస్తకాలు పట్టుకుని మాకు లోన్ కావాలని, వాళ్ళ పాస్ పుస్తకాలు చూడమంటాం, మా సొసైటీ పంపిస్తాం, వాళ్ళకి ఎంత అవసరం ఉందో వాళ్ళ ల్యాండ్ వాళ్ళ డాక్యుమెంట్స్ అన్ని పరిశీలించి యాజ్ పర్ ఎలిజిబుల్ ఖచ్చితంగా వెంటనే ఇమీడియట్గా ఇవ్వమని చాలామందికి ఇచ్చాము కూడా. ఓకే సార్, ఇప్పుడు అవుట్ ఆఫ్ యువర్ మ్యాటర్ అంటే మీరు ఒక విద్యావేత్తగా ఒక న్యాయవాదిగా మీరు ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ మీకు అడగడం చాలా కరెక్ట్ అని అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 161A(1) పార్లమెంట్కి ఎమ్మెల్సీ రద్దు చేసే అధికారం ఉందా లేదా? ఒకటండి, జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఎమ్మెల్సీల గురించి పూర్తిగా ఎందుకు రద్దు చేయవలసి వస్తుందో వివరంగా చెప్పారు. అందరికీ వాస్తవంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు,
వాస్తవ పరిస్థితులు కూడా అంతే అండి. అది కేవలం ఏంటంటే ఒక 20 సంవత్సరాల క్రితం అండి. అప్పట్లో రాజకీయ నాయకులు చాలామంది, ముఖ్యమంత్రి కూడా ఆ రోజుల్లో మనం విన్నామండి, ఏలుముద్ర చేసిన ముఖ్యమంత్రిని కూడా ఈ రాష్ట్రంలో చూసాం మనం. అంటే అప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువ ఉండేవారు, ప్లస్ కళాకారులు, అలాగే విద్యావేత్తలు, ఇలా రకరకాల అన్ని వర్గాల నుంచి కూడా వాళ్ళు అసెంబ్లీకి రాలేదు. కానీ వాళ్ళ ఆ రంగాల వరకు కూడా వీళ్ళు సత్సభల్లో స్థానం కల్పించాలి, అలాగే విద్యావేత్తలు కూడా ఉంటే వాళ్ళు ఈ ఈ ఈ ఉన్న ప్రభుత్వానికి మంచి సలహాలు సూచనలు ఇస్తారని ఆ రోజుల్లో నిర్ణయం తీసుకున్న పరిస్థితులు వాస్తవం అండి. ఈరోజు ఆ పరిస్థితులు లేవు. బాగా మన ఇంచుమించుగా చెప్పారు చాలామంది. మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు అసెంబ్లీలో ఎంతమంది ఉన్నారో, ఎంతమంది విద్యావేత్తలు, ఎంతమంది ఉన్నారో. అంతమంది చాలామంది పెద్ద పెద్ద చదువులు చదువుకున్నారు, పెద్ద పెద్ద అనుభవం వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడు అయితే కేవలం ఎందుకంటే కరెక్టే అది ఉంది, కానీ ఎంత ఘోరం అండి, ఇంగ్లీష్ మీడియం. ఈవేళ డబ్బు కట్టుదాం అనుకున్న ప్రతి ఒక్కరిలో కూడా డబ్బులు కట్టి కన్వెంట్లో జాయిన్ చేస్తారు. రిక్షా వాళ్ళు, రిక్షా తోడు తో లాక్కునే వాడు కానీ, స్కూల్ ఇవాడు దాకా, కోటేశ్వరుడు దాకా, గవర్నమెంట్ స్కూల్ ఎవరు పంపిస్తారండి? కేవలం ఆ డబ్బులు కూడా కట్టలేని, ఆ కాన్వెంట్ డబ్బులు కట్టలేని వాళ్ళే గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తారు. ఆ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసిన సరే 5 తరగతి 3 తరగతి 4 తరగతి చదివిన తర్వాత ఏమైనా భగవంతుడి దేవల్ల 10 రూపాయలు ఏమైనా మంచి పని దొరికి 10 రూపాయలు చేతిలో డబ్బులు వచ్చినా కానీ వెంటనే తీసి కాన్వెంట్లో జాయిన్ చేస్తారు. అంటే ఈవేళ పేదవాడందరికీ కూడా ఇంగ్లీష్ చదువుకోవాలంటే డబ్బు ఉంటేనే ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు లేవు. ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ఇంగ్లీష్లో చదవగలుగుతాడని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నది విప్లవాత్మక నిర్ణయం అండి. ఈవేళ అది ఈ రాష్ట్ర ప్రజలకు దర్శించదగ్గ విషయం ఆ విషయం. అలాగే 3 ప్రాంతాలు విడిపోయిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే అక్కడ ఏది హైదరాబాద్ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత, హైదరాబాద్ నుంచి వచ్చేసిన తర్వాత మనం చూస్తే గతంలో అయితే మన హైదరాబాద్లో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నప్పుడు ఇడ్లీ వండుకోవడం కానించి, ఏంటంటే మా ఏరియా నుంచి కూడా బతుకు చేరు గురించి హైదరాబాద్ పోయేవారండి. ఎక్కడ పోయినా వాడు కుటుంబం భార్య భర్తలతో సొంతంగా హైదరాబాద్ బతుకొచ్చేవారండి. ఈవేళ హైదరాబాద్ నుంచి మన రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎక్కడికైనా చదువుకున్నవాడు కానీ, ఒక కూలి పని చేసుకున్నవాడు కానీ కొట్టేట్టుకుని పట్టు చేతితో పట్టుకుని పోవాలంటే ఎక్కడ పోవాలో పోయిన అయోమయ పరిస్థితి. అంటే కేవలం ఏంటి, ఆ రోజు ఒక ప్రాంతాన్నే రాజధానిగా పెట్టి ఆ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసి మిగతా ప్రాంతాలని విస్మరించడమే ఈవేళ మన రాష్ట్రంకి వచ్చిన దౌర్భాగ్య పరిస్థితులు. ఇవాళ చూస్తున్నాం ఫైనాన్షియల్ క్రైసిస్ కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, ఎంత ఇబ్బంది పడతానో చూస్తున్నాం. కేవలం ఒక ప్రాంతం మీద మనం దృష్టి పెట్టవాలి. ఆ పరిస్థితి ఉండకూడదు. 3 ప్రాంతాలు ఇటు ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఇటు అమరావతి, 4 3 ప్రాంతాలు కూడా అభివృద్ధి చేయడం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చేసిన గతంలో జరిగిన పరిణామాలు చూసి అలా జరగకూడదని ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. దానికి అడ్డేస్తారు, ప్రతిదానికి అడ్డేస్తుంటేనే సభలో, చట్టసభలు అనేవి దాని ఎదురుగా ఏదైతే అసెంబ్లీ క్యాబినెటే ఫైనల్లో నిర్ణయం అధికారం అండి. దాన్ని సూచనలు సలహాలు చేయొచ్చు, దాని సవరింపులు ఉంటే చేయొచ్చు. అంతే తప్ప టోటల్ బిల్ని అడ్డుకుంటాం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా హర్షించరండి ఖచ్చితంగా. ఎందుకంటే ఈ రాష్ట్రాన్ని విభజించి కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయింది. ఈవేళ ఈ బిల్లుని అడ్డుకుని టీడీపీ రాబోయే గంటలో భూస్థాపితం అవబోతూ ఉంది. సార్, మరి మీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు, వైఎస్ఆర్సీపీ ఎంపీలు పర్టికులర్గా బీజేపీ నాయకులకి, బీజేపీ పెద్దలకి మీరు మా 90 న్యూస్కి ఎలా అయితే బ్రీఫ్ చేశారో ఈ కారణాల చేత మేము ఎమ్మెల్సీ రద్దు చేస్తున్నాం. ఒకప్పుడు ఎమ్మెల్సీ పెట్టడం కరెక్టే ఈవెన్ దో, బట్ ఎస్సీ బీసీ మైనార్టీ కొంతమంది బిల్లులకి అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారు, దానికే మేము తీసేస్తున్నామని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇస్తే, ఎందుకంటే మాకు తెలుస్తుంది దాని మీద ఫుల్ అవగాహన ఉంది మాకు. యాజ్ పర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 161A సెక్షన్ ప్రకారం మేబీ టేక్ ద డెసిషన్ ఫ్రమ్ ద పార్లమెంట్, పార్లమెంట్ డెసిషన్ తీసుకోవచ్చు అని స్పష్టంగా ఉంది. సో మీరు మీ ఎంపీల దగ్గర చెప్పే ప్రయత్నం చేసారా చేయలేదా? అంటే ఒకటండి, ఇది సింపుల్ లాజిక్ అండి. ఇంట్లో ఇప్పుడు ఏదో మాట్లాడతారండి ఎవరో, ఈవేళ మంచి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేసే నాయకుడు అండి. ఏంటి, ప్రజలు చాలామంది ముఖ్యమంత్రిని చూసామని, మనం నాయకుడు అనేవాడికి ప్రజలు చేయాలని ఆలోచన ఉండాలండి. గతంలో ముఖ్యమంత్రి చూసాం, 5 సంవత్సరాల ముఖ్యమంత్రి అంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, మా పార్టీ అధ్యక్షులు, మేము గొప్ప చెప్పుకుంటాం. మీ యాజ్ ఎ మీడియాగా మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే గత చాలామంది ముఖ్యమంత్రులు చూశారు ఈ రాష్ట్రంలో, ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి రాజశేఖర గారిని చూస్తూ ఉన్నారు. అంటే ఏదో చేయాలనే తపన జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఏదో రకం ఈ రాష్ట్రాన్ని దోషేయాలనే ఆలోచన అయింది. ఆయనకి ఇంకే కంపారిజన్ ఏంటండి? ఇంకో సింపుల్ లాజిక్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు మండలంలో రద్దు చేయడం అవసరం ఎందుకండి? ఆయనకి అవసరం లేదే. ఎందుకంటే మాకు మెజార్టీ ఉంది, 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక సంవత్సరం పోతే మా మండలంలో మాది మెజార్టీ,
నిజంగా మేము రాజకీయ కారణాలతో ఆలోచించుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదే. అంటే ఎమ్మెల్సీలో బిల్ పాస్ అవ్వాలి కదా, పెద్దల సభలో బిల్ పాస్ అవ్వాలి కదా సార్. ఏదైనా మీరు చేసినప్పుడు ఒక సిస్టమ్ ఉంది కదా, అసెంబ్లీలో పాస్ అవ్వాలి, పెద్ద సభలో పాస్ అవ్వాలి కదా. సంవత్సరం మాకు వచ్చేస్తుంది మండలంలో, మండలం మీదటి మేము వస్తాం. కాన్ఫిడెన్స్ కాదండి, కాన్ఫిడెన్స్ కాదు, ఎమ్మెల్సీ ఖాళీ అవుతాయి కదా. ఖాళీ అయితే ఆటోమేటిక్గా మేమే మెజార్టీకి వస్తాం. 150 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలో రేషియో ప్రకారం ఎమ్మెల్సీలు ఇస్తారు మాకు. మా వాళ్ళు వస్తారు, మా పార్టీ వాళ్ళు వస్తారు ఎక్కువ శాతం. అటువంటి మేము మెజార్టీ సంవత్సరం పోతే మేము మండలంలో కూడా మేము మెజార్టీ ఉంటాం. రాజకీయ కారణాలతో ఆలోచిస్తే జగన్మోహన్ రెడ్డి గారు మండలం రద్దు చేయరు. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచన చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రాష్ట్ర ప్రజల యొక్క ఆలోచన ఆలోచించారు. సుమారుగా 3,600 కిలోమీటర్ల పాదయాత్రలో ఈ రాష్ట్ర ప్రజల యొక్క గోడు బాధ విన్నారు ఆయన. ఆ గోడు బాధ వినే ఇవాళ నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు. పార్టీకి పార్టీ గురించో లేకపోతే పార్టీ మనుగడ గురించో ఇవాళ మాస్క్ని కాపాడుకో గురించి నిర్ణయాలు కాదండి అది. ఈ రాష్ట్ర ప్రజల యొక్క కన్నీళ్ళు గాథ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల నిర్ణయాలు కానీ ప్రతి ఒక్కటే పాదయాత్రలు ప్రజలు చెప్పిన నిర్ణయాలను కూడా ఖచ్చితంగా చెప్పగలుగుతా ఉన్నాం. ఎందుకంటే మండలి నిజంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఏ ముఖ్యమంత్రి ఉన్నా రద్దు చేయరండి. ఎందుకు చేయరంటే సంవత్సరంలో మాకు పూర్తిగా మెజార్టీ వస్తుంది. మా పార్టీ వాళ్ళు 3 మంది వస్తారు మా ఎమ్మెల్సీలు, మా పార్టీ వాళ్ళు 3 మందికి అవకాశాలు వస్తాయి. 3 మందికి చాలామంది ఎమ్మెల్సీలుగా ఉంటారు మా పార్టీ వాళ్ళకే. అటు మా పార్టీ వాళ్ళకి ఫుల్ఫిల్ చేసినట్టు అవుతుంది, అటు మండలిలో కూడా మేము మాకు మెజార్టీ వచ్చే పరిస్థితి ఉంటుంది. అది చేయకూడదు నిజంగా అయితే. కానీ ఈ రాష్ట్ర ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు, ఈ రాష్ట్ర యొక్క ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. సార్ మండలి చైర్మన్ ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయన తీసుకున్న నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు ప్రెజర్ వల్ల తీసుకున్నారా లేకపోతే యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం తీసుకున్నారంటే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ప్రెజర్ వల్ల తీసుకున్నారు ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. నేను చెప్పడం కాదు, అక్కడ వాస్తవాలు చెప్తూ ఉన్నాయండి. వాళ్ళు ఎలా రిఫర్ చేస్తారండి కమిటీకి? కమిటీకి రిఫర్ చేసినప్పుడు ఓటింగ్ పెట్టాలి కదండి. ఓటింగ్ పెట్టగా వన్ సైడ్కి ఎలా రిఫర్ చేస్తారండి? ఆ ప్రకటన ఆయన పెట్టినప్పుడు కమిటీకి రిఫర్ చేసిన ముందు ఓటింగ్ని అడగాలి కదండి, అందరినీ సభ్యులు అడగాలి కదండి. అడగకుండా ఎలా రిఫర్ చేస్తారండి? అంటే ఏంటి, ఏకపక్షంగా చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెప్పడం, ఆయన డైరెక్షన్ చేయడం, ఈయన చేయడం కామన్ కదండి. ఆ టీడీపీ ఆయన పెట్టిన అతను మండల చైర్మన్, ఆయన చంద్రబాబు నాయుడు చెప్పినట్టు చేశాడు. సార్ నెక్స్ట్ ఇంకొక రాబోతున్న 4 ఇయర్స్ వరకు మీరే ఇక్కడ లీడ్ చేస్తారు. సో ఇప్పుడు బేసికల్గా ఉంటుంటే కొన్ని రిపోర్ట్ ఏంటంటే కొన్ని పథకాలు అంటే బేసికల్గా అమ్మఒడి పథకం వాళ్ళు వాళ్ళు సంక్రాంతికి ఇచ్చారు, కొంచెం సక్సెస్ఫుల్ టాక్ వచ్చింది బెటర్. కానీ కింది స్థాయి ప్రాంతం వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు ఏ నిర్ణయం తీసుకుంటున్నారో తెలియడం లేదు, అయోమయంగా ఉంటుందండి. అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి, ఇటు ఫినాన్సింగ్ లోన్స్ కానివ్వండి, లేకపోతే బీమా మిత్ర కానివ్వండి, లేకపోతే ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకేదైనా ఒక కొత్తగా వచ్చిన లోన్స్ కానివ్వండి, అన్నీ ఆగిపోయినాయి. సో దీనివల్ల ప్రభుత్వం మీద మీకు కొంచెం వ్యతిరేకత ఏర్పడుతుంది, అది మీకు ఏమైనా సమాచారం వచ్చిందా? ఏముండదని ఏమి ఏర్పడదని మా ప్రభుత్వం వచ్చి ఆ నెల గడిచిందండి. ఆ నెలలోనే ఈ రాష్ట్ర చరిత్రలో ఇప్పుడు లేని విధంగా ఇచ్చిన హామీని ఆ నెలలో అమలు చేసిన ముఖ్యమంత్రి అంటే మేము గొప్ప జరుపుకోవడం కదండి. మీరు చరిత్ర చూడండి, గతంలో ముఖ్యమంత్రి చాలామంది ఈ రాష్ట్రం పరిపాలన చేశారు. చాలామంది ఎన్నికల్లో మా పార్టీ నాయకుల్లాగే అన్ని పార్టీ నాయకులు మేనిఫెస్టోలు ఇచ్చేస్తారు, హామీలు ఇస్తారు. ఏ ముఖ్యమంత్రి అన్నా ఇచ్చిన హామీలు 6 నెలల్లో అమలు చేసిన ముఖ్యమంత్రి ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా ఉన్నారని ఇన్ని హామీలు ఇచ్చి ఇన్ని హామీలు కూడా నేను అమలు చేశానని మా జగన్మోహన్ రెడ్డి గర్వంగా మేము చెప్పుకుంటున్నాం. మేము ఎస్ మా నాయకుడు అమలు చేశారు. ఎవరైనా వచ్చి చెప్పనండి మా ముందుకి మేము అమలు చేసేవాళ్ళని చెప్పనండి, చేయలేరు. ఇంత హ్యూజ్ ఇంత ఫైనాన్షియల్ క్రైసిస్లో కూడా ఇంత డైనమిక్గా నిర్ణయాలు తీసుకుని ప్రజల శ్రేయసే పరమావధిగా భావించి మా ముఖ్యమంత్రి గారు పథకాలు అమలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న అక్కడక్కడ చిన్న చిన్న ఉంటే జరగచ్చు, 6 నెలలే గడిచింది. అలా ఒకదాన్ని మేము స్ట్రీమ్లైన్ చేసుకుంటూ పథకాలు అమలు చేసుకుంటూ ప్రజలందరికీ కూడా ప్రతి పాలన అందుబాటులో తీసుకొస్తూ ప్రజల్ని రెండు కాన్సెప్ట్లు అండి. పథకాలు అమలు చేయడం ఒక ఎత్తు అయితే, పథకాలు మనం ఇంప్లిమెంట్ చేయడం ఒక ఎత్తు అయితే, ఆ లబ్ధిదారుకి చేకూర్చేలాగా చేయడం ఇంకో ఎత్తు అండి. ఈవేళ మీరు చూడండి, ఏ పథకంలో అమలు చేసిన పథకంలో ఉన్నా లబ్ధిదారుకి నేరుగా ఎక్కడ కూడా రూపాయి కరప్షన్ లేకుండా అమలు చేసిన పథకాలు ఏమైనా ఉన్నాయంటే ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి కానీ ఖచ్చితంగా చెప్పగలమండి. ఏ పథకం అమలు చేసినా ఇంత హ్యూజ్ అమౌంట్, ఇంత ఎక్కువ మంది లబ్ధిదారులని ఒకేసారి మన బల్క్గా మనం అమలు చేసినప్పుడు ఎక్కడో దిక్కినా మనం కొన్ని అవతొకలు తెలియని పరిస్థితి ఉంటుంది. ఈవేళ మా ప్రభుత్వం ఇన్ని పథకాలు ఇంతమంది లబ్ధిదారులు పెట్టినా సరే ఎక్కడ కూడా చిన్న అవినీతి లేకుండా తీసుకున్నారంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారండి. సార్ అయితే ఫైనల్గా మీరు మన రైతులు తూర్పుగోదావరి జిల్లా రైతులకి ఏ రకమైన భరోసా ఇవ్వబోతున్నారు? మా 90 ప్రేక్షకుల కోసం, అదే రైతుల కోసం ఒకసారి మీరు. ఖచ్చితంగా అండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతుల పట్ల అంకితభావంతో ఉన్నారండి. ఖచ్చితంగా ప్రతి రైతు కూడా పండించే రైతు కూడా ఒకటే ఒకటండి మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇందాక మీరు మొదటి ముందు చెప్పారు, రైతే వెన్నుముకనే, అది మాటల్లో ఉంటుంది. చాలా రాజకీయ పార్టీలు మాట్లాడితే రైతే రాజు, రైతే వెన్నుముక ఈ రాష్ట్రానికని. ఎస్ కరెక్టే, కానీ అది ఆచరణలో ఎవడో చేసి కూడా ఎవడో లేడు. ఖచ్చితంగా మొట్టమొదటిసారిగా రైతే రాజు, రైతే వెన్నుముక అన్నదానికి
పరమాత్మ చూపించింది జగన్మోహన్ రెడ్డి గారిని ఈ ప్రభుత్వంలో. రైతుకు భరోసా పథకం ద్వారా డబ్బులు ఇచ్చే కార్యక్రమం కానీ, అలాగే రైతులందరికీ పండించిన ఈ పథకానికి డబ్బులు ఇవ్వడం ఒక ఎత్తు అయితే, పండించిన పంటకే గిట్టుబాటు ధర ఇవ్వడం అండి అసలు ఈ ఇప్పుడు లేదండి. ఈ పండిన పంట కష్టపడి పండిస్తే కనీసం గిట్టుబాటు ధర లేక ఎంతోమంది రైతులు మార్కెట్ దగ్గర పట్టుకెళ్ళి అక్కడే పారేసి వచ్చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి. అటువంటి వాళ్ళు ఈవేళ గిట్టుబాటు ధర ఇవ్వడం కాకుండా, గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, అలాగే మార్కెట్ యాడ్లు ఏర్పాటు చేయడమే కాదు, రాబోయే కాలంలో ఎక్కడికక్కడ రైతు భరోసా కేంద్రాల ద్వారా కూడా పిండి ఇచ్చే కార్యక్రమం కూడా, ప్రతి ఒక్కటి కూడా రైతులకి రాబోయే కాలంలో రైతులకి రైతే రాజు రైతే వెన్నుమొక్క అని ప్రాక్టికల్గా నమ్మిన ప్రభుత్వం, అది ఆచరణ చూపించిన ప్రభుత్వం, ఆచరణలో చేసిన నాయకుడు ముఖ్యమంత్రి ఎవరున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా చెప్పగలుగుతానండి. సార్ థ్యాంక్ యూ, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. మరి చూశారు కదా, చాలా స్పష్టంగా చెప్తున్నారు ఆయన. నేను చైర్మన్గా బాధ చేపడిన దగ్గర నుంచి రైతుల కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఎటువంటి ప్రణాళిక తీసుకోవాలి, ఆ ప్రణాళికపై సిద్ధంగా ఉన్నానని, అదేవిధంగా రైతే వెన్నుముక్క రైతే రాజులు అది మాట వరకే శాశ్వతమైంది కానీ ఇప్పుడు అది ఆచరణలో పెట్టే ఏకైక ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆయన చెప్పగలి చెప్తున్నారు. అదేవిధంగా గతంలో జరిగిన అవినీతి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఏది కూడా మాకు పట్టవు, మేము మా పని మేము చేసుకొని పోతామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రైతుల కోసమే మేము ఉన్నాము, రైతుల కోసమే నాకు ఈ పదవి వచ్చింది, రైతుల కోసమే నేను పనిచేస్తానని చెప్పి ఒక కింది స్థాయి మనిషిగా ఆయన ప్రణాళిక కానీ కార్యాచరణ కానీ ఆయన చెప్పడం జరిగింది. ఇది ఈరోజు గెస్ట్ అవర్ కార్యక్రమం. మన గెస్ట్ అవర్ కార్యక్రమం అది శ్రీ సత్య ఉదయభాస్కర్ బాబు గారు.